నమస్కారం, ఎస్సీటీవీ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు. సంగారెడ్డి జిల్లా అన్నారం గ్రామ శివారులో ఓ స్క్రాప్ షాప్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ పూర్తిగా దగ్ధమయ్యేంత వరకు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో భారీ నష్టం సంభవించింది. దీంతో షాప్ ఎండీ లబోదిబో అంటున్నాడు. సంగారెడ్డి జిల్లా జినారం మండలం ఐడిఐ బొల్లారంలోని విజయ ఐరన్ ఫౌండరీ పరిశ్రమలో సీసీఎం బ్లాక్ లో జరిగిన ప్రమాదంలో మరుగుతున్న ఇనుములో పడి ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. వీరితో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మరుగుతున్న ఇనుములో పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కార్మికులు చెబుతున్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చేందుకు పరిశ్రమ వర్గాలు ఒప్పుకున్నట్లు తోటి కార్మికులు చెబుతున్నారు. పార్టీ ప్రెసిడెంట్ గారు, అలానే ఐఎన్టీసీ లక్ష్మణరెడ్డి గారు, ఇంకోటి ఏంటంటే మేనేజ్మెంట్ అనేది ఇక్కడ సకాలంగా సహకరిస్తలేదు. దీంట్లో ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఏది లేదు. కైనా ఇంకోటి మేనేజ్మెంట్ ఏమంటున్నదంటే ఒక మనిషి సస్తే 2 లక్షలు ఇస్తాం, బతుకున్నాక జీతం ఇస్తామనే ధ్వనితో ఉంది. మేమేందంటే నామ్స్ ప్రకారంగా అడుగుతున్నాం. ఇంతకుముందు వేరే కంపెనీలు అయినా నామ్స్ ప్రకారంగా 25 లక్షలు ఇచ్చారు, కానీ వీళ్ళు ఏంటంటే అసలు నామ్స్ ప్రకారం ఏది లేదు. సచ్చినకి ఇంతే ఇస్తాం, బతుకుంటే జీతం చేసుకోండి, జీతానికి డబ్బులు ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప ఇంతకు మించి మాట్లాడింది ఏదీ లేదు. అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో వరుసగా 12వ ఏడాది నిర్వహించిన శాంటారన్ ఆకట్టుకుంది. దివ్యాంగుల సహాయ నిధి కోసం నిర్వహించే ఈ కార్యక్రమంలో సుమారు 9,000 మంది ప్రజలు శాంటాక్లాస్ దుస్తులు ధరించి పరుగులు తీశారు. మరికొందరు దివ్యాంగులతో సహా చక్రాల కుర్చీలు తోసుకుంటూ పరుగులో పాల్గొన్నారు. అనంతరం వీధుల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో అందరినీ అలరించాయి. రాజమహేంద్రంలోని శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నేడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాగునీరు లేక 5,000 ఎకరాల్లో ఎండిపోతున్న పంటలకు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ హంద్రి నివా నీటిని విడుదల చేశారు. అనంతపురం జిల్లా వజ్రకొరూరు మండలంలోని పలు గ్రామాలలో గుంతకల్ బ్రాంచ్ కెనాల్ కింద మిరప పంట సాగు చేస్తున్నారు. తుంగభద్ర జలాశయంలో నీరు లేక కాలువలకు నీటి సరఫరా నిలిపివేశారు. 1 లక్ష రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలను కాపాడేందుకు హంద్రినివా నీటిని మళ్లించేందుకు శ్రీకారం చుట్టారు. జరుగుతూనే ఉంటుంది. మరి రైతాంగానికి కూడా 7 గంటల పాటు నిరంతరాయంగా మనం కరెంటు సరఫరా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం పెట్టుబడి పెట్టుకున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం చేసిన ప్రయత్నాలను తెలియజేసుకుంటూ పోలీస్ శాఖ యువతకు దగ్గర అవుతుంది. డిగ్రీలు పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారికి జాబ్ మేళ నిర్వహించి పరిశ్రమలో ఉద్యోగం అవకాశాలు కల్పిస్తుంది. హైదరాబాద్ ఉత్తర మండల పోలీసు ఆధ్వర్యంలో నిర్వహించిన చేయూత కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. డెవలప్ చేయడం యూత్ కోసం దాది ఇవ్వడానికి కూడా చాలా మంది వచ్చినారు. వీళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు ఉద్యోగం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఉద్యోగానికి అనర్హత ఉంటే ప్రస్తుతం టెంపరీగా వాళ్ళకి ఏదో ఒక నైపుణ్యానికి వాళ్ళని రిజిస్టర్ చేస్తున్నాం. ఇవి ఇప్పటి వరకు తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.